హలో బాబు వస్తావా రా నీకే ఉండేది ఎడికి పోవాలి జూబిలీస్ రోడ్ నెంబర్ 25 సరే ఏకు హలో ఎంత మీటర్ మీద 10 రూపాయలు మీటర్ మీద 10 ఓకే ఏ జర్గు ఏ ఎవరు నువ్వు డ్రైవర్ రోడ్ నెంబర్ 25 జూబిలీ హిల్స్ పోనీ ఏయ్ कंत्रीदे दावड़ा पागल बहुती। अम्मा, निन्नु कार तल्ली, नू कुछो। చాలా ఫాస్ట్ ఇది పెద్ద కంత్రిది లాగుందే దీనికి ఎప్పుడు చూద్దాం ఎక్కడ దాకా వెళ్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 ఓ డాడీ ఏం చేస్తుంటారు కమిషనర్ మమ్మీ ఏం చేస్తుంటారు చిన్న పొలిటిషియన్ అంతే ఇల్లు ఎక్కడ పోలీస్ స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ए आटो आपु ओय डबल और इस्तारो मोसन नो काद कदा आटो इधर एकिना मुगुर एकिना ओकटे मीटर नवेच का ये ये एय नु पोनी या आर वेंकट आनी ने नुवे ना तार विलिसन अन्नाडु आया अरे नमस्ते सर नमस्ते मीद वैजागा उद्योग చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటావా నువ్వు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసా హా తెలుసు సార్ ఎలా పేపర్లో చదివాను సార్ మిమ్మల్ని మీ స్టిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చెప్పాను సార్ ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అన్నమాట అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి సరే నువ్వు మా ఆఫీసులోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి అంటే అంటే ఏమను సార్ మీ పాస్ స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీకి లాస్ వచ్చింది అందుకే కదా మాలంటి కొత్తల్ని పెట్టుకుంటున్నారు యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ థాంక్యూ సార్ అందుకే పాస్ స్టాఫ్ ని పీకేసా ను నాకు బాగా నచ్చా యు ఆర్ అపాయింటెడ్ థాంక్యూ సార్ ఓకే ఓకే అంతే కాదు ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామడేషన్ కూడా ఇస్తాను చాలా థాంక్స్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్యూన్ ని పంపించు గుడ్ మార్నింగ్ అంకుల్ నన్న మిమ్మల్ని అంకుల్ మీరు అచ్చమ అంకుల్ లా ఉంటారు సర్ ఓ అవును సర్ కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సర్ తలపోటుతో చచ్చిపోయాడా ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు గాని తలపోటుతో చచ్చిపోడు ఆయనకి అసలు గుండె లేదు సర్ ఆ కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ థాంక్యూ సర్ అన్నికి మార్కులు బాగా తక్కువ వచ్చాయే ఇల్లట్ సర్ నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి ఓహో ఓకే ఈవెన్ దో ఈ ఆఫీస్ లో నీకు ఉద్యోగం లేదు అదేంటి సర్ ఎందుకంటే నీకు ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు వర్క్ చేయరు అలా అనకండి సర్ వై నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్ళకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సర్ ప్రామిస్ ప్రామిస్ సర్ ఓకే యు ఆర్ అపాయింటెడ్ థాంక్యూ అంకుల్ సారీ
Thank you, sir. Okay. Well, congratulations. Thank you, sir. Go. No. Thank you, sir. You want to pump into? Come in. Sir? ఏంట్రా నువ్వా ఇతనే ఇక్కడ మేడం మీకు దండం పెడతాను ఓ నా రోజు అడ్జస్ట్ చేసుకోండి ఈ రూమ్ లోనా అవును మేడం అయితే ఇతని ఇమిడియట్ గా దుకాణం మార్చమంటే నేను బయటికి వెళ్ళాల రేయ్ పుట్టడా నిన్ను మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా ఏయ్ అసలు ఇక్కడి నుంచి బయటికి ఏయ్ ఏయ్ సర్ మీకు దండం పెడతాను సర్ మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా నేను మొగుడు పిల్లలు అనుకుంటున్నా ఇద్దరం కలిసి ఉండడానికి మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది మీకు దండం పెడతాను నన్ను బతికించండి అమ్మా అమ్మా మరో నాలుగు రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది అందులో మాత్రం కానీ సరేరా నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా పోని అమ్మా మీరు కదలకండి అమ్మా సరే ఏం చేస్తాం ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది బ్యాగి ఏం తిడుతున్నావు నిన్ను కాదు బాబు ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను ఎందుకు నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది చూస్తే మంచివాళ్ళ ఉన్నాడే ఆ ఏయ్ ఏంటి తిడుతున్నా ఏం లేదు బాబు నేను ఆడపిల్లను కదా నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను ఛా నువ్వు ఆడపిల్లవా ఆటోలు వస్తున్నప్పుడు గుర్తురాలేదమ్మా సిటీకి కొత్త కదా అందుకే అలా ఉన్నాను అబ్బో నీకు చాలా తెలివి ఉంది నేను చిన్నప్పటి నుంచి అంతే చూడు ఏంటి 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 డే నైట్ తలుపులు తీసే ఉంచాలి మన ఇద్దరం ఒకేసారి నిద్రపోవాలి ఒకవేళ నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకోవాలి ఉదయాన్నే నన్ను నిద్ర లేపాలి నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి ఒకవేళ నేను ముందు లేగిస్తే బయటికి వెళ్లి తలుపులు వేయాలి మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా సరే నేను స్నానం చేసేస్తాను చూస్తూ ఉండు సరే ఎవరు రాకుండా సారు అయ్యా భోజనం అయ్యా ఆడ పెట్టండి అయ్యా డోర్ ఏంటి అయ్యా నువ్వు పేస్తున్నారా బాబోయ్ మే కమిన్ సార్ కమిన్ మీరు చాలా అందంగా ఉన్నారు సార్ మీసం లేకపోయినా మీసంది ఉంది సార్ మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది ఇంతకీ నువ్వెందుకు వచ్చావు బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా తెలుసు సార్ మరి ఎందుకు తీయలేదు తీస్తే ప్రమాదం సార్ ఏం మెల్లకన్నా కాదు సార్ కన్ను లేదా కాదు సార్ ఎందుకు తీయలేదు తీ మరి పెట్టే తల్లోయ్ కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవనుకో చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు నేను ముందే చెప్పాను కదా సార్ నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను పెట్టే తల్లోయ్ సంతకం అయితే ఇప్పుడే పెడతాను వెళ్ళు పట్టుకెళ్ళి చిన్న రిక్వెస్ట్ ఎస్ కళ్ళజోడు మాత్రం తీకే ఓకే నైట్స్ కూడా ఓకే ఇదేంటి ఈ జబ్బు నాకు వచ్చిందేంటి ఏం చేస్తున్నావే ఇక్కడ అరే పండు వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు ఓ అదా వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా నవ్వు ఆడుకుంటున్నారేమో అంతేనంటావా అంతేగా అయితే వాళ్ళిద్దరు